కరివేపాకు మొక్కలు అసలు మనం ఎలాంటి సాయిల్ తీసుకోవాలి, మొక్కలు నాటిన నుంచి కూడా పెరిగే వరకు అవి ఎలా బాగా గుబురుగా పెంచుకోవాలి అనేవి కంప్లీట్ కేర్ అంతా ఈ వీడియోలో చూద్దామండి. నమస్తే, నేను గాయత్రీదేవి. వెల్కమ్ టు ఇష్మార్ట్ రైతు బిడ్డ. చూస్తున్నారు కదండి, ఇది మా కరివేపాకు మొక్క. ఇది నేలపై ఉంది. మనందరికీ నేలపైన అవకాశం ఉండదు, కాబట్టి మనం కంటైనర్స్ తీసుకోవాలి. మనం కంటైనర్స్ తీసుకునేటప్పుడు ఏంటంటే, కరివేపాకు మొక్కకైతే పెద్ద కంటైనర్స్ తీసుకోవాలండి. ఎందుకంటే ఇది చాలా పెద్ద మొక్క, చెట్టులా పెరుగుతుంది కదా. అది కాకుండా మనం మొక్కలు నాటేటప్పుడే ఏవి పర్మనెంట్ ప్లాంట్స్, కొన్ని పూత అయిపోయిన తర్వాత మనం తీసేస్తాం కదండి, అలాంటి చిన్న చిన్న పూల మొక్కలకైతే చిన్న కంటైనర్స్. ఇవేంటంటే మనకి ఎప్పటికీ ఉండే మొక్కలు కాబట్టి వీటికి మంచి కంటైనర్స్, పెద్ద కంటైనర్స్ తీసుకోవాలి. మనం తీసుకునేటప్పుడు ఏంటంటే ఇంకొకసారి అది పెరిగిన తర్వాత వేరే బకెట్స్లోకి మార్చడం అలా ఉండదు మనకి. అందుకనే మనం పెద్ద కంటైనర్స్ తీసుకుంటే మంచిది. మనం తీసుకున్న కంటైనర్స్ కూడా డ్రైన్ హోల్ అనేది కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలండి. మనం సాయిల్ ఏంటంటే గార్డెన్ సాయిల్ తీసుకుంటాం కదండి, గార్డెన్ సాయిల్తో పాటు కంపోస్ట్ మనం తయారు చేసుకున్నది ఉంటే, లేకపోతే పశువుల ఎరువు ఉంటే పశువుల ఎరువు, మూడు సమానంగా తీసుకొని అందులో కొంచెం ఇసుకు కలపాలండి. ఇసుకు కలిపి ఏంటంటే మనం ఇసుకు కలపడం వల్ల నీరు నిల్వ ఉండకుండా ఉంటుంది. మనకి నీరు ఎప్పటికప్పుడు ఫ్రీ, మట్టి లూజ్గా ఉంటే నీరు ఫ్రీగా వెళ్ళిపోతుంది కాబట్టి మొక్క పాడవ్వదు. కరివేపాకు మొక్కని విత్తనాల ద్వారా ప్రాపగేట్ చేయొచ్చు, అలాగే కొమ్మల ద్వారా ప్రాపగేట్ చేయొచ్చు. మనం చూస్తున్నాం కదా, ఇలాంటి ముదురు కొమ్మల్ని తీసుకొని మనం నాటినట్లయితే అవి మనం కొంచెం చిగుర్లు వచ్చే వరకు కొంచెం నీళ్ళలో ఉంచుకోవాలండి. చిగుర్లు వచ్చిన తర్వాత మామూలు సన్లైట్లోకి మార్చుకోవచ్చు. అలాగే విత్తనాలు ఏంటంటే ఈ చెట్లకి చిన్న తెల్ల పూతలా వచ్చి పచ్చ కాయలు అవుతాయి. ఆ కాయల తర్వాత అవి నల్లగా పళ్ళు అవుతాయి. చూసారా, ఈ మొక్కలు ఈ చెట్టు చుట్టూ కూడా పడిపోతాయండి. ఆ విత్తనాలు ఉంటాయి కదా, అవి పండి విత్తనాలు రాలేటప్పటికి చుట్టూ కూడా ఇలా మొక్కలుగా అయిపోతున్నాయి. మనం ఏంటంటే విత్తనాలు ఆ నల్ల పళ్ళు ఉంటాయి, ఆ పళ్ళునైనా విత్తనాలుగా వేసుకోవచ్చు, లేదంటే కొమ్మలనైనా వేసి ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఈ కరివేపాకు మొక్కలను ఏంటంటే పూర్తి సన్లైట్లో ఉంచితేనే మంచిది మనకి వీలున్న వరకు. మనకి వీలు కానప్పుడు ఏంటంటే కనీసం ఒక పూట సన్లైట్ అయినా, ఎక్కడ మనకి ఒక పూట ఎండ వచ్చే దగ్గర అయినా వీటిని మనం అరేంజ్ చేసుకోవాలి. కాకపోతే నీళ్ళలో మాత్రం వీటిని ఉంచకూడదు. పూర్తి ఎండ వచ్చే దగ్గర మనకు అవకాశం ఉన్న వరకు ఈ కరివేపాకు మొక్కల్ని మనం ఉంచుకోవాలి. కరివేపాకు మొక్కకి ఏంటంటే ఎక్కువ ఓవర్ వాటరింగ్ చేయకూడదు. మనం నేల పొడిపొడిగా ఉంటేనే ఈ మొక్క బాగుంటుంది. అందుకని చూసుకొని దానికి సరిపడా వాటర్ వేసుకుంటే చాలు. కరివేపాకు మొక్కకి ఎరువులు మనం ఏంటంటే మొక్కను ప్రూనింగ్ చేసిన తర్వాత కంపోస్ట్, పశువుల ఎరువు కలిపి ఇచ్చుకోవచ్చండి. ఆ పైన చెట్టు ముందు పైన ఉండే పొరని తీసి మొక్కను గుళ్ళగా చేసుకొని ఈ ఎరువుల్ని వేసుకోవచ్చు. మొక్కను ఎప్పటికప్పుడు మనం ప్రూన్ చేసుకోవాలండి. అట్నేంటంటే మనకి ముదిరిన కొమ్మలు లాంటివి, లేకపోతే ఏదైనా చిన్న చుక్కల్లాగానో ఏవైనా పెస్ట్స్ వచ్చిన కొమ్మలు ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి. కరివేపాకు మొక్క ఏంటంటే మనం ఎంతగా చిగుళ్ళు చిక్కుతూ ఉంటే మొక్క అంత గుబురుగా తయారవుతుంది. చూస్తున్నారు కదా, ఇలాగ పైన చిగుళ్ళలా వచ్చే చిక్కేస్తూ ఉంటే ఇలాగ మూడు నాలుగు అంటే చిక్కిన దగ్గర మూడు నాలుగు కొమ్మలు వస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇలాగ మేమేంటంటే ఆరు నెలలకు ఒకసారి చెట్టు సగం వరకు కొట్టేస్తాము. ఆ కొట్టిన దగ్గర ఏంటంటే చాలా చిగుళ్ళు వస్తాయి. ఈ కొమ్మను చూడండి, ఒక్క దగ్గర చిక్కితే ఎన్ని మనం అలా కట్ చేసుకుంటేనే చెట్టు గుబురుగా మారుతుంది. మేము ప్రతి వింటర్కి, వింటర్ వస్తుంది అనగానే చెట్టుని సగం వరకు కట్ చేసేస్తాము. కరివేపాకు మొక్కకి పెస్ట్స్ అంటే ఇలా ఆకులకి ఇలా చూసారా, ఇలాగా చుక్కల్లాగా వస్తాయండి. ఆ చుక్కల్లాగా రావటం, లేకపోతే సాలెగూళ్ళు, కొన్ని చిన్న చిన్న ఆకు తిప్పితే ఏంటంటే నల్లని గుడ్లు పెట్టినట్లు, నలుపు తెలుపు గుడ్లు పెట్టినట్లు ఉంటాయి, అవే పెస్ట్స్ వస్తాయండి.
మనం ఎప్పటికప్పుడు ఏంటంటే ముదిరిన కొమ్మలు తీసేస్తూ ఉండాలి. ఈ పెస్ట్ ఏదైనా కనిపించేటప్పుడు మనం అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు దంచి దాన్ని రసాన్ని తీసి నీటిలో కలిపి స్ప్రే చేసుకోవచ్చండి. స్ప్రే చేసుకుంటే మనం మాక్సిమం ఏంటంటే ఇలా వచ్చిన వాటిని తీసి మొక్కకు దూరంగా వేసేస్తే మంచిదండి. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ కూడా మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉండి ఇంకా కొత్త వీడియోస్ తీయటానికి మాకు హెల్ప్ అవుతుంది. నమస్తే.